మీద. సో గీత గారు వేదిక మీద రాసంగా స్వాగతం పలుకుతున్నాము. గీతా మాధురి గారిని ఎంతో మధురమైన వాయిస్తో ఎన్నో పాటలు తను పాడడం, మనకివ్వడం అండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకోవడం జరిగింది పాటలతో. హాయ్ గీతా. హాయ్ గీతా. హాయ్. సో కాదు, ఇప్పుడు వాళ్ళిద్దరి జర్నీ అయితే మేము విన్నాము. కాకపోతే ఎక్కువగా మిమ్మల్ని ఏదో కాలేజ్కి వెళ్తే ర్యాగ్ చేసినట్టు, మొత్తం టార్గెట్ చేసే ర్యాగ్ చేసినారు, ర్యాగింగ్ చేసారు అని విన్నా నేను. అసలు ఏంటి? కొత్త కదా, మీరు కొత్త ఎంట్రీ కాబట్ట ఇదంతా జరిగింది. ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ సీనియర్స్ ర్యాగింగ్ గా ఇది కాలేజ్ లోనే మాత్రమే కనిపిస్తుందేమో అనుకున్నా నేను. వాళ్ళు కాలేజ్కి వెళ్ళలేదు కదా, నేను వెళ్ళలేదు కదా, అది ఎక్కడొక్కడ జరగాలి కదా, అందుకని. నువ్వు వెళ్ళపోవడం గురించి, మేము వెళ్ళపోవడం గురించి ఆవిడ అడగనే లేదు, బట్ చెప్పిందికి చాలా థ్యాంక్స్. దాంతో నిన్ను కలుపుకున్నావు చూడు. సార్ నేను కూడా వెళ్ళలేదు సార్, యాబ్సెంట్. అంటే అంత టైం ఎందుకు ఆయన అక్కడ ఇన్వెస్ట్ చేయడము? ఆల్రెడీ 11 ఇయర్స్ అప్పుడే మీరు కెరియర్ ని స్టార్ట్ చేసేసారు తమన్ గారు. సో ఆయన 10th ఇయర్ లోనే కనిపెట్టారు. నేను ఇందులో మైండ్ పెడితే స్కూల్ కే సరిగా వెళ్ళలేదు, కాలేజ్ గురించి. ఓకే, సో మీ జర్నీ ఫస్ట్ సీజన్ ఎలా అనిపించింది మీకు? సి, నాకు ఇప్పటికీ కాళ్ళు వణుకుతున్నాయి. అంత అంత నర్వస్గా, అంత భయంగా ఉంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, చాలా గ్రేట్ఫుల్గా, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్, టు మై గురుస్, టు మై పేరెంట్స్ అండ్ ఆహా టీమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ ఫ్రీమాంటల్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్, అండ్ ఫర్ తమన్ సార్ అండ్ కార్తిక్ గారు ఫర్ యాక్సెప్టింగ్, అండ్ అలాగే థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నేను ప్యానెల్లోకి వచ్చానన్న వెంటనే నాకంటే గొప్ప సింగర్, నాకంటే గ్రేట్ సింగర్, టాలెంటెడ్ సింగర్ అని బల్ల గుద్ది చెప్పొచ్చు. అయినా కూడా చందు హేమచంద్ర సార్, అంటే 2 ఇయర్స్ కాంట్రాక్ట్ ఉందని విన్నాను సార్. అలా కాదు, థర్డ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ అనుకుని చేస్తే ఐ థ్యాంక్ ది తబలా ప్లేయర్ చక్రపాణి సాయ్ అన్న ఫర్ ప్లేయింగ్ కాల్స్. మరి కాదు, ఇదంతా బట్టర్. వాళ్ళు నిజం అనుకున్నారే పాపం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. గీత ఏంటిది బట్టర్ అంటరా? మిల్క్ చిలికితేనే వస్తుంది వెన్న. ఇది మేము వస్తుంది రేపొద్దు. ఓకేనా, పాలు చిలికితేనే వచ్చేది మీగడ, మీగడ నుంచి వచ్చేదే వెన్న. ఇక్కడ పాలు ఎవరు? హూస్ ద మిల్క్? అది నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడు పాలు, అసలు ఇప్పుడు పాలు చిలకడము, తోడేయడము, అది బటర్ వేయడంలో కూడా ఒక స్వచ్ఛమైన ఒక ఫీలింగ్ అనమాట. బటర్ ఊరికే ఎందుకు పొగడాలి? ఎవరినైనా పొగిడితే ఎంతో వాళ్ళు దాటి పొగిడినట్టే కదా. మేనేజ్ చేయడం కూడా ఒక ఆర్టే. ఎందుకు మేనేజ్ చేయాలి ఎవరినైనా? ఎవరైనా ఇదేదో డిబేట్ లా ఉంది, అందుకని. సో బటర్ వేస్తే పూయించుకోండి, మీ ఇష్టం పూయించుకోండి, సమ్మరే కదా కరిగిపోతూనే ఉంటుంది, ప్రాబ్లమే లేదు. సో ఎస్, యా, సో నాకంటే చాలా మంచి టాలెంటెడ్ సింగర్ కలిసి వచ్చిన చందు హేమచంద్ర, హీ యాక్సెప్టెడ్. అంటే ఏంటి, ఒక చిన్న పాటి ఆర్టిస్ట్కి ఉండకూడదే ఈగో, తనకి లేదు, చాలా చక్కగా గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేశాడు. ఇది నా మనసులోని ఫీలింగ్ సార్. మీరు జరగాలని అనుకున్నారా? లేదు, ఈగో మరి ఈగో వరకు మాట్లాడుతున్నారు సార్. మంచిగా ఉంటుంది కదా సార్, ఆబ్వియస్లీ. ఇప్పుడు కలిసి వచ్చాము, ఇన్ఫాక్ట్ ఆబ్వియస్లీ అంటే ఆపోజిట్ గా కూర్చున్నప్పుడు ఈగో లేదంటావు. ఈగో కాదు సార్, హీ తనకు ఒక రెస్పెక్ట్ ఉంది తన కళ్ళ పట్ల, తన కాన్ఫిడెన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి నాకు ఎందుకో చెప్పాలనిపించింది సార్. పాపం పొగడనివ్వట్లేదు అసలు కదా తమన్ గారు, ఇక్కడ కూడా ర్యాగింగ్ చేస్తున్నారు అనాలా. హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ చంపినట్టుంది. నా పాలిట్ నేను పాటలు వింటూ ఉంటే మధ్యలో నా మీద ఎందుకు పడతారు అంటున్నారు. నేను మాట్లాడినప్పుడు ఎందుకు ఇన్ని వస్తాయి? ఒక పని చేయండి, అసలు మాటలు బంద్ చేసి మీరు పాడేయండి అసలు, అంతే అంటారు కరెక్ట్. అది ఒకటైతే నేను పాడే ముందు చెప్పాలి, బ్యాక్ బోన్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడల్ అని చెప్పొచ్చు మా మ్యూజిషియన్స్. ఎందుకంటే వాళ్ళు అంత వార్మ్త్, అంత బాగా వాయిస్తారు కాబట్టి వాళ్ళు పాడిన ప్రతి పర్ఫార్మెన్స్ అంత లైవ్లీగా ఉంది. అది మనం ఒప్పుకుని తీరాలి. గ్రేట్ గ్రేట్ గ్రేట్, యు ఆర్ ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ దిస్ షో. వెంటనే ఆయన చూడండి, ఇప్పటి వరకు తెల్లగానే ఉండే ఆయన పింక్ కలర్, ఆయన ఇవాళ్లే కళ్ళద్దాలు తీశారు. మర్చి చూసారా? ఎవరు? ఇవాళ్లే పవన్ కళ్ళద్దాలు తీశాడు ఫస్ట్ టైం. ఓ, అండ్ ఇన్ని రోజులు తనకి కంజక్టివిటీస్ ఉండింది.
అని చెప్పలేదు. సరే అసలు మీరు తమన్ గారు డాక్టర్ తీయద్దా అన్నారు. కాదు గీత ఒక మాట చెప్పాలదా, మీరు అలా పక్కకి వెళ్ళిపోకండి. ఏంటంటే నేను వచ్చాను ఏదో నన్ను ఒక ఆక్వర్డ్ ఫీలింగ్ చేయకుండా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు తమన్ సార్ కానీ కార్తిక్ గారు కానీ చందు కానీ. రెడ్ కార్పెట్ వేసి రోజా పువ్వులు వేసి రిసీవ్ చేసాం. కరెక్ట్. ఎక్కడి నుంచి? రింగ్ రోడ్ నుంచి వేసాం. కరెక్ట్ కరెక్ట్. డెఫినెట్గా బడ్జెట్ విషయంలో ఆహా అసలు ఆలోచించారు కాబట్టి పర్లేదు. నాకున్న ఏవైతే ఇన్హిబిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోగొట్టేశారు మా ఫ్రీ మ్యాంటల్ అండ్ ఆహా టీమ్ కలిసి. దే వే వెరీ సపోర్టివ్ అండ్ నేను చాలా భయపడ్డాను. అంటే మనకు అవసరమా ఏదో, మనం పాటలు పాడుకుంటున్నాం షోస్ చేసుకుంటున్నాం, ఇప్పుడు ఈ కొత్త స్టెప్ చేసి లేనిపోని వచ్చి ఉన్నది కాస్త ఊడితే ఏంటి, ఇలాంటి చాలా భయాలు ఉంటాయి. ఐ హ్యావ్ టు బీ ఆనెస్ట్ అండ్ ఐ హ్యావ్ టు సే దిస్. కానీ అలాంటి భయాలన్నీ పోగొట్టారు అండ్ దిస్ గాట్ మీ ఇంకా మంచి ఆపర్చునిటీస్ అండ్ ఆల్సో మంచి ఒక చాలా ఆడియన్స్ నుంచి ఒక కొత్త పర్స్పెక్టివ్ నన్ను చూడడం కానీ చాలా బాగా. స్పెషల్లీ నా తోటి సింగర్స్ అందరూ ఫోన్ చేసి వి ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అని కానీ, వాళ్ళు నువ్వు బాగా చేస్తున్నావు అని కానీ ఇవన్నీ చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ వండర్ఫుల్ సింగర్స్ వచ్చారు మనకి అండ్ వాళ్ళు కూడా చాలా బాగా పాడారు, మంచి పాటలు, మంచి టీం ఉంది కాబట్టి ఇది ఇంత బాగా సక్సెస్ అయింది అన్నమాట. ఇట్స్ టీమ్ వర్క్. సో ఫైనల్గా మంచి టీం, చాలా మంచి టీం అని చెప్తున్నారు. డెఫినెట్గా మంచి టీం ఉన్నారు కాబట్టి దీని వెనకాల ఇది ఇంత ముందుకెళ్ళిందని చెప్పాలి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్. అండ్ ఎస్, ఇప్పుడు అంటే ఇద్దరిద్దరిని పరిచయం చేస్తే మిగిలింది ఒకరే కాబట్టి, అసలే నేను మ్యాథ్స్లో వీక్, ఐదుగురే. సో మిగిలిన ఆవిడ్ని పిలిచి చేస్తే వైజాగ్ అమ్మాయి. ఎస్, నా ఫేవరెట్ సింగర్ అని చెప్పచ్చు. అఫ్ కోర్స్ వీళ్ళందరూ నా ఫేవరెట్, బట్ తిను పాడితే మాత్రం నేను హౌ ఇస్ ఇట్ పాసిబుల్ లాగా చూస్తూ ఉంటాను. ఐ లైక్ హర్ వాయిస్ టెక్స్చర్, ఐ లైక్ హర్ సింగింగ్ అండ్ షీస్ నన్ అదర్ దాన్ మై ఫేవరెట్ సౌజన్య భాగవతుల. సౌజన్య. సో మరి ఇప్పుడు మనం సౌజన్య పాట వినేద్దాం. సౌజన్య పాట వినేద్దాం. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ ఫైనలిస్ట్ అందరికి. అదరగొట్టేయండి, నో మ్యాటర్ వాట్ ద రిజల్ట్ ఇస్ గోయింగ్ టు బి, యూఆర్ గోయింగ్ టు ఫ్లరిష్ ఇన్ యువర్ కెరియర్. Thank you. థ్యాంక్ యూ గీతాజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గీత. సౌజన్య, మీరు ఇందాక నుంచి అక్కడికి వెళ్ళి 1, 2, 3 అని చెప్తున్నారు కదా, ఏదో రాగాలు డిస్కస్ చేస్తున్నారు, అది నాకు తెలియని భాష అది. సో వెళ్ళి మీరు చెప్పేస్తే వాళ్ళు ప్లే చేస్తారు.